తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సంఘం నాయకులు కొనియాడారు. రెడ్డిపల్లి గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు నక్క పెంటేష్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న నేత తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ఏకంగా 75 ఏళ్ల పాటు బానిస పీడిత ప్రజల కోసం పోరాడిన యోధుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన మన రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎన్ ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ పెంటేష్ సభ్యులు ఎన్ రాములు ఎన్ శేఖయ్య బి నర్సింహులు ఎన్ రామస్వామి ఎన్ ప్రశాంత్ ఎన్ విజయ ఎన్ రాఘవేందర్ ఎన్ మధుకుమార్ మరియు కుల బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.